ఒక బస్తా తెచ్చి పిల్లట్లో పంచాడు. ఎచ్చరయ్యా వాడికి. అవును అట్ట ఇవ్వకూడదుగా. కీర్తి వయసుకు వచ్చిన అక్కడ చేయం మేము ఊరికేనా ప్రార్థన పెట్టుకొని మనం మా ఊళ్ళో చెప్పి లేటాస్తాం చెప్పేది కదా. ఆ డబ్బుకి ఎచ్చులో పోయి జన్మం పెట్టేప్పుడు ఆ ఈశ్వరయ్య అంత పెట్టుకాడు గిద్ది లేనోడు మేము అదిగాడు పెట్టు ఈశ్వరయ్య వా బాగా తింటారా ధ్వంసం చేసేసినాడు. ఏంది బ్రహ్మాండంగా చేశాడు ఎప్పుడు వచ్చి ఎవరు గెత్తులేనోడు ఎవరత ఈశ్వరన్న అసలు ఈశ్వరానికి వచ్చిన విద్య అల్లుళ్ళు ఎవరికి రాదు. ఆటో దోల్తాడు టైలరింగ్ చేస్తాడు కూర్చుంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఇద్దరు కట్టుకున్నా పెద్ద పెద్ద కట్టున్నాడు వాళ్ళ అమ్మ సొత్తు ఒక రవ్వ అడగల వాళ్ళ అమ్మ సొత్తు రావద్దు సొగమా ఎందుకు పిల్లలు నమ్మించిన పట్టాలారా మీకు సొత్తు రావాలా తల్లిది గుడిదాని సొత్తు రావాలా గుడిదాని సొత్తు వాడు అట్టేసుకుంటాడు ప్రతి వాడు చెప్పి పంపించిన మీ పెదనాయన మీ అవ్వది మూడిళ్ళో గౌరిమెడిది ఒకటి అమ్మగారిది ఒకటి అమ్మగారిది మీ పెదనాయనకి ఇచ్చే అది ఉంటుందో ఊసిపోతుంది మన తేలవదు వీడితో కొడతారు అమ్మగారు ఆ గౌరిమెడిది ఒక మంచమా అసలు గౌరిమెడిది నీకు చెందాల అమ్మగారి వాళ్ళకి ఇచ్చే అమ్మగారు వాళ్ళకి ఇలా గౌరిమెడిది ఇలా వాడికి లేకపోతే అమ్మగారి కట్టించిందనో తీసుకో ఆ గౌరిమెడితో తాడు దగ్గర ఇచ్చే గౌరిమెడ్ ఇలేదు కదా కోవిడ్ పోయినా అట్టగాడు చెప్పినానయ్యా ఇది కూడా కోడు అప్పకన్నా జాగ్రత్త ఇందుకు భలే కోపం ఉంది అత్త పాపం అప్పకన్నా చేస్తా ఓయమ్మ ఈశ్వరేస్తున్నంత కోపం ఉంది ఈశ్వర ఏం లేదు మేలు విందు దండగయ్యా ఎంతో పోలీసుగా చదవలేదు పోలీసు అవుతాడు విందు వాడు వాడికి హైట్ కానీ వెయిట్ కానీ ఫిగర్ కానీ మంచి అందగాడు అవుతాడు అందగాడు మార్కులు లేవే కట్టిరాయాల డబ్బు ఉండదు పోయినా తల్లి చూస్తాన తీసే పిల్లలు చదువు పెట్టు నర్సరీ వస్తే నేను అడుగుతానమాట నువ్వు ఇస్తేనే నేను ఇస్తా మేరీకి లేకపోతే ఇవ్వను అప్పుడు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు ఈశ్వరన్న ఎందుకు ఇస్తామా అందరికి ఇచ్చినట్టే అందరికి ఎంత ఇవ్వాలి పిల్లోడు పిల్లోడికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు భారత ఎవరికి ఒక రూపాయి ఇయ్యను నేను చచ్చినా కదా మా నాయన పార్టీ అంతే సేమ్ మా నాయన చేసినట్టే చేస్తాను ఎందుకా ఒంగోలులో పోయిన రాసేస్తాతో నలుగురు బిడ్డ చెందాల నా యంత్రం తిరిగిపోతే నలుగురు బిడ్డ చెందాలన్న పుట్టకొచ్చి ఎవరికి ఊరికి మా నాయన చచ్చిపోతే మాకేగా రాస్తే కదా ఇప్పుడు రాస్తాడు రాసేస్తాడు కూడా గీతమ్మ రాసిందా ఎవరు అట్టే బాలా డబ్బు అంతా గీతమ్మ రాయిపోయినా స్టీఫన్ అన్న చెందుతుంది మరి ఇంకా రాస్తే ఏముంది రాయిపోతే ఏముంది ఇప్పుడు రాస్తే ఏముంది రాయిపోతే ఏముంది.